పిల్లలు ప్రశ్నలు అడిగేటప్పుడు ఖాన్ సార్ అని సంబోధించారు. ఇప్పుడు నిన్న రాత్రి నేను మా ఆవిడ పిల్లలు బీచ్లో వెళ్ళి కూర్చుంటే ఆఖరి రోజు నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి రావాలి. ఇక్కడ కూర్చునున్నప్పుడు చాలామంది దూరం నుంచి కొంతమంది ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చి ప్రతి ఒక్క చిన్నారి బాలుడు కానివ్వండి బాలిక కానివ్వండి ఖాన్ సార్ మానేసి ఖాన్ అంకుల్ అని పిలిచారు. ఇది నేను తీసుకెళ్తున్న అనుభూతి ఇక్కడి నుంచి అని. ఈరోజు ఎందుకో ఇంతమంది చిన్నపిల్లలను చూస్తుంటే చాలా ఆనందం, చాలా మంచి అనుభూతి ఒకటి కలిగింది. ఇక పుస్తకాల విషయానికి వస్తే నాకు ఎందుకో అనిపించింది, నిజాం కాలేజ్ గ్రౌండ్లో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు దానికంటే ఇది సరి అయిన ప్రాంగణం అని. ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు నేను రెండవసారి ఇక్కడ రావడం, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూశాను వందల సంఖ్యలో పుస్తక ప్రియులు ఇప్పుడు కూడా ఇక్కడ రావడం తిరగడం చూస్తుంటే ఇదే ప్రదర్శన అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే ఇంత పెద్ద ఎత్తున వచ్చే ఉండేవారు కాదేమో అనిపిస్తుంది. అందుకు ఇదైనా సరైన ప్రాంగణం ఇది. ఎంతో ఆహ్లాదకరంగా నేను యమునా తీరమున కాకపోయినా కనీసం హుస్సేన్ దగ్గర తీరాన ఇక్కడ వచ్చి సాయంత్రం తిరిగినట్లు ఉంటుంది. తిరుగుతూ తిరుగుతూ మంచి పుస్తకాలను కూడా చూసే అవకాశం. అనేక సంవత్సరాల క్రితం అంటే నేను సివిల్ సర్వీసెస్ రాయడానికి రెడీ అయినప్పుడు అప్పుడు మాకు ఎస్ఏ పేపర్ ఒకటి ఉండేది. ఎస్ఏలో ఆరు ఎస్ఏస్ ఇచ్చి ఏదో ఒకటి రాయాలి ఒకదానిపైన, 200 మార్కులు దానికి ఒకే ఒక పేపర్. ఎందుకో ఏమో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా తెలియదు. నేను రాసిన ఎస్ఏ ఆ రోజు టాపిక్ బుక్స్ ఆర్ ది విండోస్ త్రూ విచ్ యూ కెన్ పీప్ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ ఆల్ టైమ్ గ్రేట్స్. ఇది ఈ టాపిక్ చాలా బాగా రాశాను. అది జాతీయ స్థాయిలో అప్పుడు 6th highest mark వచ్చింది నాకు ఈ దీంట్లో వచ్చేటప్పుడు. అంటే స్వతహాగా ఎందుకో పుస్తకాలన్నా పుస్తకం చదవాలన్నా చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా మారింది. ఎందుకు డెవలప్ అయిందో అయింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మా నాన్నగారు ఆయన ఆదివారం మధ్యాహ్నం ఆయనేమో రెస్ట్ తీసుకునేవారు, ఒక పుస్తకం చేతికి ఇచ్చి చదవమని చెప్పేవారు. చదవడం మొదలు పెడితే 2 గంటలు 3 గంటలు చదవాలి. ఆర్కే నారాయణ పుస్తకాలు, స్వామి అండ్ ఫ్రెండ్స్ అని ఎన్ని పుస్తకాలు రాశారు అన్ని కంప్లీట్ చేయడం జరిగింది కూర్చొని. మధ్యలో కొంచెం చీటింగ్ కూడా చేసేవాళ్ళు, అంటే 20 పేజీ చదువు చదువుతూ సరిగ్గా తిప్పేసి 40 పేజీకి వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే లేచి వెళ్ళడానికి వస్తే మళ్ళీ కూర్చోబెట్టేవారు ఇక్కడ. సో అలా అలవాటు అయింది. మళ్ళీ 10th ఇంటర్ వచ్చేసరికి తెలుగు సాహిత్యం ఎక్కువ చదవడం మొదలుపెట్టాం. ఈ మధ్యనే ఇక్కడే 3 రోజుల క్రితం వచ్చినప్పుడు వంటకాల పైన ఎద్దున పిల్లి సులోచన రాణి గారి పుస్తకం చదివి అనుకున్నాము వీడి పిల్లలు రాస్తున్నారా అని. ఆవిడ నవలలన్నీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అన్నీ చదవడం జరిగింది. మీనా జీవన తరంగాలు అక్కడ అన్నీ చాలా ఉన్నాయి. సెక్రటరీ అన్ని సినిమాలు కూడా వచ్చాయి తర్వాత. అన్నీ ఆ రోజులో చదవడం జరిగింది. దాని తర్వాత ఒకదాని తర్వాత మహిళా రచయిత్రులందరినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో గుంటూరు డిఏజీకి ఉన్నప్పుడు ఒకసారి కథా కవిత దీప్తి అని అంత మహిళా రచయితలను మాత్రమే పిలిచి ఒక చక్కటి కార్యక్రమం కూడా పెట్టాము, ఒంగోలులో పెట్టాము ఆ కార్యక్రమం. సో పుస్తకం చదవడం అన్నది ఒక మంచి అలవాటు. ఎన్ని సమస్యలు ఉన్నా అంటే మా ఉద్యోగం ఎలాంటిది ఉంటుందంటే పొద్దున్నే సాయంత్రం వరకు సమస్యలు ఇంకా వేరే రకంగా ఉండదు. అది రాత్రి 1 గంటకు వెళ్ళినా 12 గంటలకు వెళ్ళినా ఒక 15 నిమిషాల్లో అరగంట పుస్తకం చదవంది పడుకోవడం కష్టం. అది పడుకునేప్పుడు మాత్రం చాలా నిర్మలంగా నిశ్చలంగా నిద్ర అనేది పడుతుంది తర్వాత. సో అది ఒక అలవాటుగా అలాగే ఉండిపోయినది. మ్యాగజైన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, పుస్తకం కావచ్చు, వ్యాసం కావచ్చు, ఏదైనా సరే ఇలా మొదలుపెట్టి ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో సురక్ష అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది. దీనికి కాదు 17 సంవత్సరాలుగా నేను సంపాదకుడిగా ఉన్నాను. దీన్ని ప్రతి నెల 120,000 కాపీస్ ప్రింట్ చేస్తాం. దీన్ని అంటే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా పేరు పేరున పంపించడం జరుగుతుంది. ముందు ఏదో సంపాదకీయంతో మొదలుపెట్టి సంపాదకీయం రాయడం, దానికి ఎడిట్ చేయడం, ఈ రెండు చేస్తూ ఒక 6-7 సంవత్సరాల నుంచి మన సంస్కృతి నుంచే వచ్చిన కథలు, మీకు పంచతంత్ర కథలు కావచ్చు, ఇంకా వేరేవి కావచ్చు, ఇలాంటివి తీసుకొని ఒక్కొక్కటి మన కానిస్టేబుల్స్ అనుభవిస్తూ వాళ్ళ జీవితాలకు ఏం ఉపయోగపడతాయి అన్నది రాయడం మొదలుపెట్టడం. ఇప్పుడు దాదాపు 100 కంప్లీట్ అయ్యాయి. ఈ మధ్యనే ఇంకా రమణ గారు ఇంకా బ్రతుకున్నారు. అప్పుడు వారు బాపు గారు ఇద్దరు ఉన్నప్పుడు 2-3 సార్లు కలిసి కూర్చోవడం జరిగింది. బాపు గారు వీటిని చూసి
ప్రతి కథకు ఒక్కొక్క బొమ్మ నేను వేసిస్తాను, కథలు బాగున్నాయి. రమణ గారు ఏమన్నారంటే కొంచెం భాష కూడా సరిదిద్దుతాను అన్నారు. భాష మాత్రం మీరేం పట్టించుకోలేదు వదిలేయండి అలాగే, ఎందుకంటే భావం కానీ భాష కానీ నాదే ఉండాలి. బొమ్మలు నేను వేయలేను కాబట్టి బాపు గారు వేస్తే బాగుంటుందని ఆ పుస్తకం త్వరలోనే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. గత ఉగాదికి అనుకున్నాము, దాన్ని చేయలేకపోయాము ఇక్కడ ఉన్న సమస్యల వల్ల. ఈ ఉగాది కూడా కష్టమే, ఏదో ఒకప్పుడు తప్పకుండా వస్తుందని. దాని తర్వాత ఒకటి ముందు ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడం అనేది సమస్య, అది ఒకటి పూర్తయితే దాని తర్వాత ఒకటి ధారావాహికంగా వస్తూనే ఉంటాయి. అందులో మా డిపార్ట్మెంట్లో మా అనుభవాలు తెలుగులో రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ 3 రోజుల క్రితం అందుకే దొరగారు ఇదే వేదికలో NTR నేను అన్న పుస్తకం గవర్నమెంట్ గారి చేతులపై ఇక్కడే ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళని అభినందించాను. తెలుగులో రాయడం చాలా తక్కువ, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. బహుశా నేను కూడా అలాగే వస్తానేమో రాస్తానేమో, వారు కూడా అన్నారు రాయాలి తప్పకుండా అందరికి అర్థమయ్యేటట్లు. ఎందుకంటే మనకున్న అనుభవాలు అలాంటివి ఉన్నాయి కొన్ని, వాటిని ప్రజలతో పంచుకోవడం ముఖ్యమని ఏదో ఒక రోజున జరుగుతుందని ఆశిస్తూ. కాకపోతే ఇది వచ్చే తరానికి కూడా మనం ఇలాగే ఒక ట్రెడిషన్ లాగా అందిస్తూ పోవాలి. మన శంకరాభరణంలో శంకర శాస్త్రి చెప్పినట్లు అజారామరంగా ఇది సాగిపోవాలి. అలాగే ఎవరో ఒకరు మణి తీసి ఇంకొకరికి అందించడం అది ఒక ట్రెడిషన్ లాగా సాగిపోతూ ఉండాలి. సమస్య మన ఇళ్లలో ఉంది, పిల్లలతో ఉంది. మా పిల్లల విషయమే చూస్తుంటాను, ఏదైనా ఒక టాపిక్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, మా అమ్మాయి అబ్బాయి ఎవరిని వచ్చినప్పుడు తీసుకుని పుస్తకాలు తీసుకొని చదవమంటే పుస్తకం ఎందుకు ఇంటర్నెట్లో కొట్టేస్తూ ఉంటారు, తీస్తారు. ఏదైనా కావాలంటే కంప్యూటర్, ఎన్నిసార్లు చెప్పి చెప్పి విసుగెత్తుంది. మీరు పుస్తకం తీసుకొని ఎక్కడైనా ఒక చోట కూర్చొని ఒక ఆదివారమో ఇంకో రోజు కూర్చొని పొందగలిగిన ఆనందం మీకు ఇంటర్నెట్లో కంప్యూటర్లో రాదు అని అయినా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తరాన్ని అక్కడి నుంచి తెప్పించి పుస్తకాల వైపు ఎలా తీసుకున్నామో అర్థం కాదు. ఈ మధ్యనే ఈ డ్రగ్స్ పైన ఎక్కువగా ఇక్కడ ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఫ్రెడ్రిక్ ఫోర్సిట్ మంచి పుస్తకం ఒకటి వచ్చింది కోబ్రా అని, ఆ పుస్తకం తీసుకొని రావాలంటే మా అబ్బాయి తీసుకొని రాలేదు. మళ్ళీ ఇంటికి వస్తే ఇది మీ ఐప్యాడ్లో డౌన్ చేసి పెట్టాను చదువుకోండి అంటే, ఐప్యాడ్లో చదువుకోవడానికి పుస్తకం చేతిలో పెట్టుకుని చదవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి నాకు పుస్తకమే ఇవ్వాలి బాబు, నేను అక్షరం కనబడాలి, నాకు కనబడితేనే నాకు నమ్మకం కలుగుతుంది. ఆ నిలబడిన ప్రతి లైన్ లైన్ మధ్యలో ఏముంది, ఆ ఖాళీ శ్వేతపత్రంలో ఏముందో కూడా అర్థం చేసుకునేటట్టు చదవాలి. అది అందులో ఒక రచయితతో ఇంటరాక్ట్ కావాలంటే మీరు పుస్తకమే చదవాలి. మీరు డెస్క్టాప్ పైన కంప్యూటర్ పైన చూసి అది ఆ అనుభూతిని పొందలేరు. సో కాబట్టి అలాంటివి చేయమంటున్నాం, కోరడం లేదు. ప్రతి ఇంట్లో ఇలాంటి కథలే జరుగుతుంటాయి. మరి ఆ తరాన్ని ఎలా పుస్తకాల వైపు మళ్ళించాలో ఆలోచించాల్సిన అగత్యం కూడా ఉంది మా తరానికి. ఇలాంటి మంచి విషయాలు జరుగుతాయని ఇంత పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ అవుతున్నందుకు మొన్ననే చాలామంది స్టాల్ ఓనర్స్తో కూడా మాట్లాడాను. దేర్ ఆల్ హ్యాపీ, మంచి ప్యాట్రనైజ్ ఉంది, చాలామంది వస్తున్నారు, కేవలం చూసిపోవడమే కాకుండా పుస్తకాలు కొంటున్నారు అని కూడా అన్నారు. అని చాలా శుభ పరిణామం అది. అలాగే ఈ చదివే కళ అన్నది అలాగే సాగిపోతుంటుందని, భవిష్యత్తు కూడా మనం అందించగలమని ఆశిస్తూ ఈ కార్యక్రమం చాలా ఆత్మీయమైన కార్యక్రమం, నాకు ఇది మనసుకు నచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు నేను నిర్వాహకులకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.